హైదరాబాద్ బాదూర్పురలో పక్కకి ఒరిగిన బిల్డింగ్ కూల్చివేత ప్రారంభమైంది. మాలిక్ ట్రేడింగ్ డిమాలిషన్ కంపెనీ కూల్చివేత పనులు మొదలుపెట్టింది. భారీ యంత్రంతో భవనాన్ని కూల్చివేస్తోంది. హై రీచ్ బూమ్ వెహికల్ తో కింద నుంచే నాలుగంతస్తుల భవనం కూల్చివేయనుంది. సికింద్రాబాద్ లో డెక్కన్ మాల్ ని కూల్చివేసింది కూడా ఈ కంపెనీనే. కూల్చివేత ఖర్చులను బిల్డింగ్ యాజమాన్యమే భరించాలని జీహెచ్ఎంసీ ఆదేశించింది. చుట్టూ ఉన్న 7 భవనాల్లోని 30 కుటుంబాలను అధికారులు ఖాళీ చేయించారు. 24 నుంచి 48 గంటల్లో కూల్చివేత పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. బాదూర్పురలో పక్కకొరిగిన బిల్డింగ్ కూల్చివేత పనులైతే ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి రాముడు. రాముడు, ధనలక్ష్మి, మొన్న రాత్రి ఒరిగిపోయినటువంటి నిర్మాణాన్ని జీహెచ్ఎంసీ కూల్చివేతలు చేపట్టింది. మనం చూస్తున్నాం ఇక్కడ ఉండేటువంటి ఈ నిర్మాణాన్ని అంతా కూడా 4 ఫ్లోర్లు ఉంది. పైనుంచి కూలుస్తున్నారు హైరీచ్ బూమ్ మిషన్ కు సంబంధించినటువంటి హైడ్రాలిక్ మిషన్ తో దాన్ని మొత్తం కూడా కూలుస్తూ పైనుంచి ఒక్కొక్క అంతస్తును కిందికి కూల్చేటువంటి అవకాశం ఉంటుంది. మనం డెక్కన్ మాల్ వద్ద ఏదైతే గతంలో డెక్కన్ మాల్ వద్ద ఈ కూల్చివేతలు చేపట్టారో వాళ్ళు మాత్రమే, ఆ కంపెనీ మాత్రమే ఇప్పుడు మళ్ళీ ఈ నిర్మాణాన్ని కూలుస్తుంది. పక్కన ఉండేటువంటి నిర్మాణాలకు ఎక్కడ ఇబ్బందులు రాకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం చాలా స్లోగా పనులు చేస్తున్నారు. రాత్రి అంటే రాత్రి ఇక్కడికి మిషన్ చేరుకున్నప్పటికీ ఉదయం 9 గంటలకు ఈ పనులు ప్రారంభించారు. మెల్లమెల్లగా ఈ పనులన్నింటినీ కూడా కంప్లీట్ చేయడం కోసం చూస్తున్నారు. పక్కనే నిర్మాణాలు ఉన్నటువంటి నేపథ్యంలో చాలా స్లోగా ఈ పనులు చేస్తూ ఈ వర్క్ అంతా కంప్లీట్ చేయడానికి చూస్తున్నారు. డిమాలిషన్ కంపెనీ ప్రతినిధులు ఉన్నారు. కిత్తే టైం లాగే కాపురా 24 आवर्स टोटल डेमोलिशन हो जाएगा. हाईरी जॉ क्रशर अपन यूज कर रहा, वो भी एकदम सेफ्टी का है. वो अपने को इंडिया में बहुत कम है पहले तो, और उसका डिमांड बहुत ज्यादा है. बैंगलोर में था, अभी मेरे कंपनी दूसरा कंपनी में काम कर रहा था. मैं विद इन 24 आवर्स मंगा लिया मशीन को. अभी इसको स्लोली पहले वॉल्स गिरा के काउंटर वेट कम कर रहे हैं. ये पूरा बाजू में घर है, क्या है रिस्क फैक्टर, क्या क्या सोच रहे हैं आप लोगों, कैसा वो फेस करेंगे? देखो रिस्क फैक्टर, ये घर ऑलरेडी थोड़ा बहुत डैमेज हुआ है. इसको अभी ज्यादा डैमेज करने की कोशिश नहीं कर रहे, उसको स्लोली डेमोलिशन करके नीचे लाने का कोशिश कर रहे. तो वो अपना अभी तक तो टोटल बिल्डिंग कंट्रोल में है, बट देन ऑलरेडी कल बिल्डिंग का एक स्लैब बैठ गया. तो फिर भी कुछ भी नहीं बोल सकते, बट देन एट द एंड ऑफ द डे अभी तो कंट्रोल में है और होपफुली इट विल कम डाउन प्रॉपरली. पूरा यहाँ पर कितने घर का खाली करवाया कैसे? ये देखिए अराउंड अपन 100 मीटर से खाली करा दिया, सेफ्टी प्रिकॉशंस के लिए, पब्लिक के लिए सब खाली करा दिया. और अपन वायरिंग इलेक्ट्रिसिटी सब డెడ్లైన్స్ కర్ దియా ఉస్కో. ఇది మనం చూడొచ్చు ఇక్కడ అన్ని 100 ఇళ్ల వరకు ఖాళీ చేయించారు. పక్కన ఉండేటువంటి విద్యుత్ తీగలను వాటన్నింటిని కూడా విద్యుత్ సర్వరాలు పూర్తిగా నిలిపివేశారు. పైనుంచి ఒక్కొక్క ఫ్లోర్ కు సంబంధించి దాన్ని అంతా కూడా కట్ చేసుకుంటూ వచ్చేటువంటి అవకాశం ఉంది. మనం చూస్తున్నాం అంటే ఏకంగా కాంక్రీట్ ఉండేటువంటి ఫ్లోర్ అది, ఆ కాంక్రీట్ బీమ్స్ ను ఇప్పుడు కట్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. అంటే పక్కన ఉండేటువంటి నిర్మాణాలకు వంగి కింద పడిపోకుండా అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ మెల్లమెల్లగా వాటన్నింటినీ కూడా కట్ చేసేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అంటే ఇక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ మేజర్ గా ఫాలో అవుతున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి నిపుణులు వాటిని ఎప్పటికప్పుడు మనం చూడొచ్చు. ఆ భీమును మొత్తం కూడా ఏ విధంగా అది క్రష్ చేస్తూ కిందికి వదులుతుందో దీని ద్వారా, అంటే అట్లా ఎక్కడికక్కడ క్రష్ చేయడం ద్వారా నిర్మాణం పక్కకు వంగిపోకుండా అదే విధంగా చాలా స్లోగా పని అవుతుంటుంది. ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మనం చూస్తుంటే పక్కనే మొత్తం చుట్టుముట్టు బిల్డింగ్స్ ఉన్నాయి. కేవలం కొద్ది మీటర్ల మాత్రమే ఆ విధమైనటువంటి పక్కనే ఉండేటువంటి నిర్మాణాలకు ఉన్నాయి. ఆ నిర్మాణాలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూస్తున్నారు. అయితే ఇక్కడ ఉండేటువంటి పక్కన ఇంకొక నిర్మాణం ఏదైతే పాత నిర్మాణం మనం చూడొచ్చు. ఈ పాత నిర్మాణానికి సంబంధించి దీని విషయంలోనే కొంత ఇబ్బందికర పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అది మొత్తం వచ్చి ఈ నిర్మాణానికి ఆనుకొని పోయింది. ఒక ఫ్లోర్ అంతా కూడా కిందికి కూర్చుంది. కాబట్టి మనం పక్కనే ఈ మిషన్ ఉండేటువంటి బిల్డింగ్ను ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేయి పృథ్వీ. ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో అదే పద్ధతిలో 4 అంతస్తులు, ఇది పైన ఉంది, కింద స్టిల్ట్ ఉంది. కింద మనకు కనిపిస్తున్నటువంటి స్టిల్ట్ ఏదైతే ఉందో, ఆ పొగలా కనబడుతున్నటువంటి స్టిల్ట్ వద్ద అది మొత్తం ఖాళీ ఫ్లోరు. అంటే అక్కడ పార్కింగ్ చేసుకోవడానికి వీలుంటుంది. ఆ పద్ధతిలోనే ఈ భవనం కూడా ఉండింది.
నాలుగు ఫ్లోర్లు పైన అప్పర్ ఫ్లోర్స్ ఉండగా ఒక స్టిల్ట్ ఉంది. ఆ స్టిల్ట్ మొత్తం ఒక్కసారిగా భూమిలోకి కూలబడిపోయింది. అది మొత్తం కూడా కూర్చొని లోపలికి కూలబడిపోయింది. ఇది 2019 లో 2020 లో దీని నిర్మాణానికి అనుమతులు తీసుకున్నారు. గతంలో ఇది ఒక పాత నిర్మాణం ఉండేది ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ పాత నిర్మాణానికి సంబంధించినటువంటి పిల్లర్స్ కొన్ని తొలగించకుండానే ఆ పిల్లర్స్ పైనే నిర్మాణాన్ని ప్లాన్ చేశారు. ఆ పిల్లర్స్ ను మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తూ పైన వాటన్నిటిని కూడా నిర్మించేటువంటి ప్రయత్నం చేశారు. అంతేకాకుండా కింద సంపు కోసం ఒక సంపు కోసం తవ్వినటువంటి నేపథ్యంలో ఆ పిల్లర్స్ మధ్య కదలిక వచ్చినట్టుగా జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అదేవిధంగా ఇంజనీరింగ్ అధికారులు అంచనా వేశారు. దాని వల్లనే ఈ విధమైనటువంటి ఇబ్బందులు వచ్చినట్టుగా చెప్తున్నారు. అయితే నెల రోజుల క్రితం నుంచి ఈ నిర్మాణం పైన స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు ఫిర్యాదులు చేశారు. అంటే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని దానిని సెట్ చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేశారు. కాంక్రీట్ వేసేటప్పుడు ఏవైతే స్తంభాలు ఉంటాయో అంటే అవైతే అవి మనం చూస్తుంటాం, అవి ఇనుప స్తంభాలని అవి ఫిక్స్ చేస్తుంటారు. అంటే అన్నింటినీ కూడా ఫిక్స్ చేశారు. దాన్ని అదేవిధంగా పెట్టేసి స్ట్రెంగ్తన్ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ ఏమాత్రం వీలు కాలేదు. గడిచినటువంటి 4-5 రోజులుగా మెల్లమెల్లగా భవనం ఒరుగుతూ ఉంది. మొన్న సాయంత్రం అయితే ఒక్కసారి రాత్రి 9 గంటల సమయంలో ఒక్కసారిగా ఈ భవనం పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. దాంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మాలిక్ ట్రేడింగ్ డెమాలిషన్ కంపెనీకి ఈ పనిని అప్పచెప్పారు. మొత్తం 20 లక్షలు మొత్తం కూడా యజమాని భరించేటట్టుగా దీన్ని ప్లాన్ చేశారు జిహెచ్ఎంసి. ఎందుకంటే యజమాని లోపం ఉంది అన్నటువంటి నేపథ్యంలో వాళ్ళ పైన ఇప్పటికే ఫిర్యాదు చేశారు. క్రిమినల్ కేసు కూడా బుక్ అయింది. ఈ నిర్మాణం 24 గంటలు పడుతుందని చెప్తున్నారు. పక్కనుండేటువంటి నిర్మాణాలకు ఇబ్బంది జరగకుండా కూల్చివేతలు చేస్తున్నారు.